హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైవ్ స్టార్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈ కంటిన్యూస్ జీరో టు హీరో డేటా ఇంజనీరింగ్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో డేటా బ్రిక్స్ ఎలా రిజిస్టర్ చేయాలి, అలానే గిట్ హబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ డేటా బ్రిక్స్ ఫ్రీ ట్రయల్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఒకవేళ స్నోఫ్లేక్ కూడా ఎలా రిజిస్టర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ డేటాబేస్ కమ్యూనిటీ ఎడిషన్ చూద్దాం. సో దాన్ని ఎలా రిజిస్టర్ చేయాలి, దానికి కావాల్సింది ఏంటివి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు బ్రౌజర్కి వెళ్ళండి, ఏదైనా బ్రౌజర్, బట్ బెటర్ గూగుల్ క్రోమ్లో అయితే చేయకండి. ఎందుకంటే గూగుల్ క్రోమ్లో క్యాప్చా ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒపెరా కానీ, మొజిల్లా, ఫైర్ ఫాక్స్ కానీ వేరే బ్రౌజర్ యూజ్ చేయండి. లేదంటే మొబైల్లో గూగుల్ క్రోమ్ యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ databricks.com అని ఓపెన్ చేయండి. సో మనం databricks ని ఫ్రీ ట్రయల్ ఎలా రిజిస్టర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ, లేదా ఇక్కడ కూడా ఉంటుంది ట్రై databricks అని. దీన్ని మీరు క్లిక్ చేశారంటే మీకు ఇంకో పేజ్ మీదకి రౌట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి, గుర్తుపెట్టుకోండి, databricks.comకి వెళ్ళి ట్రై databricks క్లిక్ చేస్తానే మీకు ఇక్కడ పేజ్ వస్తుంది. ఇందులో మీరేం చేయాలంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి జీరో టు హీరో విత్ రవి. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి మీది జీమెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి ఇచ్చుకోండి. ఇది నా వర్కింగ్ ఈమెయిల్ ఐడి, ఇదే ఈమెయిల్ ఐడి యూజ్ చేసి ఫోన్ నెంబర్ ఏదైనా పెట్టుకోండి, కంట్రీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, బట్ బెటర్ టు సెలెక్ట్ ఇండియా, దెన్ గెట్ స్టార్టెడ్ ఫ్రీ అని సెలెక్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ ఉంటే అది మ్యాంటర్ ఇవ్వాలి అని, అందులో ఏదైనా ఇవ్వండి. బట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చేసరికి కంపెనీ మెయిల్ ఐడి అవసరం లేదు, మీ పర్సనల్ జీమెయిల్ ఐడి ఇచ్చే సరిపోతుంది. ఇక్కడ కంపెనీ మెయిల్ ఐడి అవసరం లేదు, మీ పర్సనల్ జీమెయిల్ ఐడి సరిపోతుంది. సో మీకు ఒక జీమెయిల్ కంపల్సరీ ఒక రిజిస్టర్ చేసుకోండి. సో ఇది నా జీమెయిల్ ఐడి, ఇది యూజ్ చేస్తున్నాను. సో ఈ జీమెయిల్ ఐడికి ఏమొస్తుందంటే మెయిల్ వస్తుంది. సో ఒకసారి మీరు గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తే ఇంకో పేజ్ వస్తుంది ఇక్కడ మనకి. ఇందులో ఫస్ట్ చాలామంది మిస్టేక్ చేసిందంటే ఇది మీరు ఏం సెలెక్ట్ చేసుకోవద్దు, ఇది సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది సెలెక్ట్ చేశారంటే మీకు ఫ్రీ ట్రయల్ రాదు, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలి, ఇది 14 డేస్ మాత్రమే ఉంటుంది. మీరేం చేయాలంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ విత్ కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంది చూడండి ఇక్కడ డౌన్. సో మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేయకూడదు, ఇదిని సెలెక్ట్ చేయకూడదు. సో చాలామంది ఫస్ట్లో మిస్టేక్ చేస్తారు ఇది. సో ఇది మీరు సెలెక్ట్ చేయకూడదు. సో ఎక్కడ సెలెక్ట్ చేయాలి, ఇక్కడ గెట్ స్టార్టెడ్ విత్ కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒకటి విండో వస్తుంది, ఇది క్యాప్చా వెరిఫికేషన్. సో ఒకసారి వెరిఫై చేస్తే ఇందులో మీరు పెద్ద కోలా అని ఉంది, ఇందులో అది వెరిఫై చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, సో రాంగ్ అయితే గిన రాంగ్ వస్తుంది, రైట్ అయితే ఒక్కోసారి సేమ్ రావచ్చు, ఇంకా రెండు మూడు కూడా రావచ్చు, సేమ్ రావచ్చు, రెండు మూడు కూడా రావచ్చు. రాంగ్ అయితే అది చెప్పలేము, మనకి బ్రౌజర్ బట్టి సేమ్ వస్తుందా డిఫరెంట్ వస్తుందా అనేది మనం చెప్పలేము, అది బ్రౌజర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో బ్రౌజర్ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కన్ఫామ్ అయింది, మీకు జస్ట్ ఒక విండో వస్తుంది, చెక్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది, దాన్ని మీరు వెళ్ళి మీ జీమెయిల్ వెరిఫై చేసుకుంటే చూడండి, టైం టు చెక్ యువర్ ఈమెయిల్, ఇది నా ఈమెయిల్ ఐడి, ఇక్కడ కొత్తది ఇది చూడండి, ఇక్కడ databricks నుంచి నాకు మెయిల్ వచ్చింది, వెల్కమ్ టు databricks కమ్యూనిటీ ఎడిషన్ అని. బట్ మనం పాస్వర్డ్ ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక లింక్ వస్తుంది చూడండి, మీకు ఇక్కడ లింక్ వస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లింక్ క్లిక్ చేశారంటే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీరు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో పాస్వర్డ్
కేర్ఫుల్గా సెట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్ సెట్ చేశాను. సో అయిన తర్వాత ఇప్పుడు మీకు ఒక యూఆర్ఎల్ వస్తుంది, కమ్యూనిటీ డాట్ క్లౌడ్ డాట్ డేటాబ్రిక్స్ డాట్ కామ్ అని. ఇది మనకి ఇక్కడ క్లౌడ్లో ఎస్క్యూఎల్ కానీ పైథాన్ కానీ పైస్పార్క్ కానీ ఏదైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది, మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది జస్ట్ ఇంటర్నెట్ కావాలి అంతే. సో ఇక్కడ మీకు అప్గ్రేడ్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేయకండి. ఎందుకంటే అప్గ్రేడ్ అంటే అది ప్రీమియం వెర్షన్కి వెళ్తుంది, ఎంటర్ప్రైజ్ ఎడిషన్కి వెళ్తుంది. సో మనకు ఫ్రీ ట్రయల్ చాలు ఇది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలా మనం డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను సైన్ అవుట్ చేస్తున్నాను, ఇక్కడ మీకు లాగ్అవుట్ చూపిస్తుంది చూడండి. సో మళ్ళీ కొంతమంది ఏంటంటే లాగిన్ కావడానికి కూడా చాలా ఈ లాగిన్ స్క్రీన్ ఎలా వస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఇలా డేటాబ్రిక్స్ డాట్ కామ్కి వెళ్తారు. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది లాగిన్ కావాలంటే ఇక్కడ మీకు ఆప్షన్ చూడండి, ఈ లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది, మీకు ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఈ పేజ్ని యూజ్ చేయకూడదు మీరు, ఓకేనా? ఇక్కడ సైన్అప్ యూజ్ చేయకూడదు, ఇక్కడ ఈ పేజ్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ చూస్తే అకౌంట్స్ డాట్ క్లౌడ్ డాట్ డేటా బ్రిక్స్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అకౌంట్ అనమాట ఇది. సో చాలామంది బై మిస్టేక్ ఇక్కడికి వెళ్తారు, యూజర్ నేమ్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ట్రై చేయవద్దు మీరు, దాని లింక్ వేరే ఉంటుంది. ఆ లింక్ ఏంటంటే ఇక్కడ అకౌంట్స్ ప్లేస్లో కమ్యూనిటీ డాట్ క్లౌడ్ డాట్ డేటా బ్రిక్స్ డాట్ కామ్. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చింది చూడండి, మీకు ఈ లోగో రావాలి, డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ సైనింగ్ ఇన్ టు డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్. ఈవెన్ ఒక్కోసారి మీరు పాస్వర్డ్ మర్చిపోయారంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మీకు మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీకు పాస్వర్డ్ వస్తుంది, రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్. సో ఇది డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ రిజిస్టర్ చేయడం. సో సిమిలర్గా మనం స్నోఫ్లేక్ కూడా వెళ్దాం. సో మెయిన్ వెళ్ళి మనం గిట్హబ్కి వెళ్దాం. సో గిట్హబ్ కూడా రిజిస్టర్ చేసుకోండి, ఇది ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ గిట్హబ్ డాట్ కామ్ మీకు వెళ్ళినట్టయితే ఇక్కడ సైన్అప్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇందులో మీరు మెయిన్గా అంటే కోడ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు, కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది. సో 0 to 0 లర్న్ విత్ రవి అట్ జీమెయిల్ డాట్ కామ్. సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి, లేదా ఇక్కడ మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు, మీ ఓన్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఓకే, దెన్ కంటిన్యూ. కొద్దిగా స్లోగా ఉండొచ్చు, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ నెట్వర్క్, డిపెండ్స్ ఆన్ బ్రౌజర్. ఓకే, లేదా పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మై గాడ్ స్టిల్ ఇట్ ఇస్ దెన్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ మీరు ఏ యూజర్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే సేమ్ యూజర్ నేమ్ పెడుతున్నాను, 0 to 0. ఓ మై గాడ్, మెయిల్ ఐడి రాంగ్ ఇచ్చాను. సో యూ నీడ్ టు గో బ్యాక్. ఓకే, సో జీమెయిల్ లేకుండా జస్ట్ 0 to 0 dot learn with Ravi అని ఇచ్చాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, యూజర్ నేమ్ గుర్తుపెట్టుకోండి, లేదా మీరు మెయిల్ ఐడికి మీకు కావాలంటే వస్తుంది అది. ఓకే, ఐ నీడ్ టు రిమూవ్ దిస్, షుడ్ బి సింగిల్ వర్డ్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎస్. సో విల్ గెట్ ఏ అనౌన్స్మెంట్స్, ఏమైనా కొత్త చేంజెస్ ఉంటే. స్టార్ట్ విత్ ద పజిల్. సో ఇందులో మనం స్పైరల్ గెలాక్సీ చూజ్ చేసుకోవాలి.
జస్ట్ వెరిఫికేషన్ కోసం అంతే. క్రియేట్ అకౌంట్. సో గిట్ హబ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మనం ఇచ్చుకొని గిట్ హబ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ సో ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కమ్యూనిటీల మీద జాయిన్ అవ్వచ్చు, చాలా ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఆప్షన్. ఫ్రీ ట్రయల్ వచ్చేసరికి అన్లిమిటెడ్ పబ్లిక్ ప్రైవేట్ రిపాజిటరీస్ అండ్ స్పేస్ వచ్చేసరికి 500 MB ఆఫ్ ప్యాకేజ్ స్టోరేజ్ మనకు వాడుకోవచ్చు. ఫ్రీ ట్రయల్ యూజ్ చేస్తున్నాం. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. సో స్టార్ట్ విత్ న్యూ రిపాజిటరీ. మనం రిపాజిటరీ క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను వైస్పర్ తెలుగు. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ ఉంటుంది. సో ఎవరికి షేర్ చేయాలనుకుంటే ప్రైవేట్ పెట్టుకోండి, అందరికి షేర్ చేయాలనుకుంటే పబ్లిక్ పెట్టుకోండి. ఓకే, జస్ట్ క్రియేట్ రిపాజిటరీ అంటే ఒక రిపాజిటరీ క్రియేట్ అవుతుంది ఇది అనమాట. సో ఇందులో మీరు ఏమైనా కోడ్ ఉంటే కోడ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంటే, లేదా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏమైనా ఆల్రెడీ ఓల్డ్ రిపాజిటరీ ఉంటే దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక జస్ట్ మీరు ఇక్కడ హోమ్ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. ఇది రిపాజిటరీ. లెఫ్ట్ సైడ్ మీకు రిపాజిటరీ, మనం క్రియేట్ చేసిన రిపాజిటరీ ఉంచడం. ఓకే, సో ఇందులో మనం ఏది క్రియేట్ చేయలేదు, జస్ట్ మనం ఇక్కడ ఆప్షన్ ఉంటుంది క్రియేట్ న్యూ ఫైల్, అప్లోడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్. సో నేనేం చేస్తానంటే అప్లోడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ క్లిక్ చేసి, ఆర్ ఇక్కడ మనం ఏదైనా ఫైల్ చూజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సో లేదు నేను ఫైల్ ఇక్కడే క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ మీకు ఫోల్డర్ అనే ఆప్షన్ ఉండదు, ఫోల్డర్ అప్లోడ్ చేయలేరు, ఫైల్స్ మాత్రమే అప్లోడ్ చేయొచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే కానీ ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది క్రియేట్ ఫైల్ అని క్లిక్ చేసి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి డేటా అని ఇచ్చేసి ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఇవ్వండి, రీడ్బీ డాట్ ఎండి. జస్ట్ నేను ఆల్ డేటా ఫైల్స్. సో ఇందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఆ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. కింద మీకు ఆప్షన్ ఉంటుంది కమిట్ అని, కమిట్ అని చేస్తే ఇప్పుడు ఆ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇది ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇందులో మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది చూడండి, క్రియేట్ ఫైల్, అప్లోడ్ ఫైల్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు డేటా ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ డేటా ఫైల్స్ అని మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇవన్నీ డేటా ఫైల్స్ మనం కవర్ చేశాము. ఈ డేటా ఫైల్స్ అని మీకు యూజ్ అవుతుందని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పైస్పార్క్ తెలుగు అనే రిపాజిటరీలో ఒక ఫోల్డర్ ఉంది, అందులో డేటా అనే ఫోల్డర్ ఉంది. అందులో డేటా ఫైల్స్ నేను సిఎస్వి ఫైల్ అంటే ఏంటి, డాట్ ఫైల్ అంటే ఏంటి, లేదా జేసన్ ఫైల్, టిఎస్వి, టెక్స్ట్, ఎక్స్ఎంఎల్, ఇలా నేను మల్టిపుల్ ఫైల్స్ ఇక్కడ కాపీ చేశాను. ఇవన్నీ మనం ఎక్స్ఎంఎల్ ఫైల్, జేసన్ ఫైల్ ఇవన్నీ కవర్ చేశాము, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. సో ఈ విధంగా మీరు ఓన్గా రిపాజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు, అందులో ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. 500 MB వరకు లిమిట్ ఉంటుంది. ఇది గిట్ హబ్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ అనేది ఇంకొకటి క్లౌడ్ వేర్ హౌస్ అనమాట. ఇక్కడ కూడా మీరు ఎస్క్యూఎల్ ఫ్రీగా నేర్చుకోవచ్చు, బట్ ఇక్కడ కూడా మీరు ఫ్రీగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. బట్ ఇది 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే ఆప్షన్ నేను చూడండి, ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే స్టార్ట్ ఫర్ ఫ్రీ అంటే మీరు 30 డేస్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఇంకో కొత్త జీమెయిల్ ఐడి ఇచ్చి ఇంకో 30 డేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, స్టార్ట్ ఇవర్ 30 డేస్ ఫ్రీ ట్రయల్. మెయిల్ ఐడి ఇస్తున్నాను.
సో జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇందులో మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి, స్టాండర్డ్ అని, ఎంటర్ప్రైజ్ అని, బిజినెస్ క్రిటికల్ అని. సో ఇందులో మీరు ఎంటర్ప్రైజ్ చూజ్ చేసుకొని అందులో ఏదైనా క్లౌడ్ చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మీకు 90 డేస్ టైం ట్రావెల్ ఉంటుంది, కొన్ని ఫీచర్స్ ఉంటాయి, మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ ఉంటుంది, మెటలైజ్ వేస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ఇందులో నేను అజూర్ క్లౌడ్ చూజ్ చేసుకుంటున్నాను. అందులో డేటా సెంటర్ కూడా చూజ్ చేసుకోవచ్చు. సో డేటా సెంటర్ సెంట్రల్ ఇండియా పూణే, ఏదైనా మనం లొకేషన్ చూజ్ చేసుకొని గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్యాప్షా కంపల్సరీ వ్యాలిడేషన్. సో ఇప్పుడు మనకి 30 డేస్ ఫ్రీ ట్రయల్ వస్తుంది. జస్ట్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఇక్కడ మీకు డాక్యుమెంట్స్, వీడియోస్ ఇవన్నీ వస్తాయి. అండ్ మన ఈమెయిల్కి, సో మన మెయిల్ ఐడి చెక్ చేసుకుంటే మెయిల్ ఐడి కరెక్ట్గానే ఇచ్చాను, సేమ్ మెయిల్ ఐడి. సో కొద్ది టైం, ఒక్కోసారి టైం పట్టచ్చు. ఒకైతే మెయిల్ ఐడి వస్తుంది, ఒక్కోసారి స్పామ్ ఫోల్డర్లో కూడా వెళ్ళచ్చు, చెప్పలేము. బట్ ఇక్కడైతే ఇంకా మెయిల్ అయితే రాలేదు, ఒక్కోసారి టైం పడుతుంది. బట్ ఆ మెయిల్ ఐడి మనం వస్తే యాక్టివేట్ చేసుకోవాలి. సో మెయిన్ వైల్ మనం ఒకవేళ వీడియోస్ చూడండి, ఇక్కడ వీడియోస్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే, ఇది 30 డేస్ ఫ్రీ ట్రయల్. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ కానీ ఏమి వాడిన అవసరం లేదు, జస్ట్ యూజ్ చేసుకోవచ్చు 30 డేస్. సో మీకు $400 వర్త్ ఆఫ్ ఫ్రీ యూసేజ్ వస్తుంది ఇక్కడ. సో ఎలా యూజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్కి వెళ్తే కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈవెన్ వర్చువల్ లైక్ ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి, వాళ్ళవి ల్యాబ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఈవెన్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు. ఓకే, జస్ట్ రిఫ్రెష్ చేయండి. అదో, సో అకౌంట్ యాక్టివేషన్ మెయిల్ వచ్చింది, జస్ట్ క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. సో అందులో మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ కావాలి. సో యూజర్ నేమ్ ఏది సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి 0 to Hero learn with only characters, no special characters. Then password. So username password set చేసుకొని మనం నెక్స్ట్ మనం లాగిన్ అవ్వచ్చు. బట్ ఇది 30 డేస్ మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఇంకోటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ వీడియోలో జస్ట్ ఫ్రీ ట్రయల్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, GitHub, Databricks ప్లస్ Snowflake ఇవి చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్ సెషన్స్ ప్లస్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ చేయాలి, SQL అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. See you.